హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. రెగ్యులర్గా ఈ ఫిషెస్ గురించి అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే గోరామి ఫిష్ గురించి అనమాట. రీసెంట్లీ అవి నా దగ్గర బ్రీడ్ అవ్వడం జరిగింది. అసలు బ్రీడింగ్ అయ్యే ప్రాసెస్లో అసలు ఏమున్నాయి, ఎలా అయ్యింది, ఆ బేబీస్ అందులోనే ఏ విధంగా పెద్దవయ్యాయి అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రిజల్ట్ కూడా చూపిస్తాను, ఏ విధంగా ఉంది, ఎప్పుడు ఎలా పుట్టింది అనేది. సో ప్రాపర్లీ లాస్ట్ వరకు చెప్తాను. అందుకే మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇదొక్కటే అడుగుతున్నాను, ఇంకేం లేదు. సో ఇదిగోండి, ఇవి వచ్చేసరికి ఫాక్స్టైల్ ప్లాంట్స్ అనమాట. దానిలో చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి ఈ ప్లాంట్స్ అనేవి. చాలామంది నా దగ్గర పర్చేస్ చేయడం కూడా జరుగుతుంది. మీరు అడగవచ్చు ఏ విధంగా పర్చేస్ చేయాలి, మీ దగ్గర పంపిస్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి వాట్సాప్లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను. అలాగే నా దగ్గర ఏమైనా పర్చేస్ చేస్తానన్నా సరే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఎక్కడికైనా సరే నేను డెలివరీ చేస్తాను, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఒక బేసిన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ బేసిన్లోకి అయితే ఈ ప్లాంట్స్ అని ఫస్ట్ కలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఎంటీ టబ్లో మీకు ఆ ఫిషెస్ అనేవి చూపించడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే నేను వాటర్ చేంజ్ చేయాలన్నమాట, 50% చాలా రోజులు అయిపోతుంది, అందుకని చెప్పి తీస్తున్నాను కదా అని చెప్పి ఈ టైంలో ఒక వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. మీ అందరికి హెల్ప్ఫుల్ అనమాట ఈ వీడియో అనేది. సో ఇదిగోండి, ప్లాంట్స్ అనేవి ఎంత ఎక్కువగా ఉన్నాయి చూసారు కదా. ఇప్పుడు కాదు, దగ్గర ఒక 3-4 అయిపోద్ది. చాలా రోజులుగా అయితే దీనిలో ఈ ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్నమాట, చాలా ఎక్కువగా గ్రో అయి ఉన్నాయి. కాకపోతే చాలామంది అడిగేది ఒకటి ఉంది, బ్రో ఇలాంటి ప్లాంట్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం కానీ పైన ఇంకా నాచ్లా పట్టేస్తుంది, అసలు నాచ్ పట్టకుండా మనం ఏం యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ని కొంచెం మూమెంట్ అయితే ఇస్తూ ఉండండి. మూమెంట్ అంటే ఏంటంటే జనరల్గా రోజు వెళ్ళి ఆ వాటర్లో ఉన్న ప్లాంట్స్ అనేవి కొంచెం కదుపుతూ ఉండండి. అలా అయితే మీకు ఏం రాదు ఈ ఆల్గే అనేది. అలాగే ఒకవేళ ఎక్కువగా ఆల్గే ఫామ్ అయిపోతుంది, మంచి ఎండలో ఉంది అంటే పైన ఏదైనా క్లాత్ లాంటిది కానీ ఏదైనా కప్పండి. మరి ఓపెన్ స్పేస్లో ఉంచినా కానీ మీకు ఏంటంటే ఓవర్ హీట్ తగలడం వల్ల నాచ్ అయితే పట్టేస్తూ ఉంటుంది. సో ఈ బ్లూ లిక్విడ్స్ కానీ, ఎక్వేరియా క్లియర్ కానీ ఇటువంటి చాలా లిక్విడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ ఎండ్లో పెట్టి అవన్నీ యూజ్ చేసినా కానీ నాచ్ అయితే పట్టేస్తుంది. సో చూసారు కదా, ఇంత ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి కానీ అస్సలు నాచ్ లేదు దానిలో, క్లియర్గా ఉంది. అలాగే ఒక కంటైనర్లో వాటర్ కూడా నేను తీసుకున్నాను. ఈ కంటైనర్లోనే మీకు వేస్ట్ చూపిస్తాను క్లియర్గా, ఓకేనా. అలాగే ఆ కింద ఉన్న నలుపుగా కనిపిస్తున్న ఏదైతే చెత్త ఉందో, ఫిష్ తాలూకు వ్యర్థాలు, దానికి తాలూకా చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త అంతా కూడా నేను క్లియర్ చేయబోతున్నాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ బేబీస్ చూపిస్తాను, ఆ తర్వాత అడల్ట్స్ చూపిస్తాను. మీకు ఆ రెండు చూపించాకే నేను క్లీన్ చేసుకుంటాను. సో ఇదిగోండి, బేబీస్ అని ఈ విధంగా హైడ్ అయి ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ గొరామి ఫిషెస్ అనేవి గుడ్లు పెట్టి పిల్లలు అయితే చేస్తాయండి. చెప్పాలంటే ఫస్ట్ ఒక బబుల్ నెస్ట్ క్రియేట్ చేసి దానిలోన మేల్ ఫీమేల్ క్రాస్ అయ్యి ఆ ఎగ్స్ తీసుకువెళ్ళి ఆ బబుల్లో పెట్టి ఆఫ్టర్ 3-4 తర్వాత హ్యాచ్ అవుతాయి అనమాట. హ్యాచ్ అయిన బేబీస్ అనేవి అది వైల్డ్గా ఉండే బయట ట్యాంక్ కాబట్టి ఆ ఫాక్స్టైల్ గ్రాస్లో కొన్ని బేబీస్ అయితే హైడ్ అవుతున్నాయి. అంటే తిన్నంత తినేస్తున్నాయి బ్రీడర్స్ ఏవైతే పెడుతున్నాయో ఎగ్స్ అనేవి, మిగతావన్నీ కూడా వచ్చి తినేస్తున్నాయి. ఎక్కడో హైడ్ అయినవి కాస్త ఈ విధంగా ఒక సైజ్ అయితే రావడం జరిగింది, అందులోనే గ్రో అయిపోయాయి అనమాట. నేను రెగ్యులర్గా లైవ్ ఫుడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను కదా, మొయినా కల్చరు, ఆ ఫుడ్ని తినేసి గ్రో అయిపోయినట్టున్నాయి ఇవన్నీ కూడా. సో ప్రాపర్లీ మీరు చూసుకున్నట్లయితే వీటికి కలరేషన్ అనేది పెద్ద అయ్యేంత వరకు రాదండి. సో చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బేబీస్ ఏ విధంగా ఉంటాయి క్లియర్గా చూపిస్తా అన్నాను కదా, అందుకే మీకు ఇంత నీట్గా డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. అలాగే వీటికి వచ్చేసరికి మీరు అడగవచ్చు, బ్రో ఆ ట్యాంక్లో ఏ గోరామిస్ ఉన్నాయి, బ్రీడర్స్ ఏంటి, అసలు ఏవి క్రాస్ అయ్యి ఏ విధంగా పెట్టి ఉంటాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా అని అడగవచ్చు. అడిగితే నేను క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే అందులో డ్రాఫ్ గోరామి అండ్ ఫ్లామీ గోరామి అనేది రెండు రకాలు ఉన్నాయి. దాన్ని హనీ గోరామి అంటున్నారు, బట్ హనీ గోరామి కాదు, అది ఫ్లామ్ గోరామి అనమాట. సో ఆ గురామి ఇది రెండు కలిపి మిక్స్డ్లో క్రాస్ బ్రీడ్ అయి ఉన్నాయన్నమాట. బట్ ప్రాబ్లం లేదు, మనకేంటంటే ఈ యొక్క గోరామి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడానికి ఎలా చూసినా క్రాస్ బ్రీడ్ అయినా కానీ లుకింగ్ ఉంటాయి. బట్ ప్రాపర్లీ ఎవరైతే బ్రీడ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రాపర్ బ్రీడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలా అని చెప్పి రెండు రకాలు కలిపేశాను కదా అని చెప్పి ఇవేం క్రాస్ అయిపోవడము, పిల్లలు పెట్టడం ఉండదు, చెప్పాను కదా గుడ్లు పెట్టి అప్పటికప్పుడు బ్రీడ్ అవుతాయి అన్నమాట. సో మనం ఏ వేసుకుంటే దానికి తగ్గ బ్రీడింగ్ పర్పస్ అయితే మనకి బేబీస్ అనేవి వస్తూ ఉంటాయి. నేను చెప్పేది క్లియర్గా ఏంటంటే మీకు ఇంతవరకు చెప్పింది అర్థం కాకపోతే సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న బేబీస్ ఏవైతే ఉన్నాయో రెండు రకాల గోరామీలు అనమాట అవి.
ఆ రెండు కూడా క్రాస్ బ్రీడ్లోన ఇవైతే పుట్టున్నాయి. కొన్నిటికి గీతలు కనిపిస్తున్నాయి, చూసారు కదా, దీనికి చిన్న గీతల్లా కనిపిస్తున్నాయి. కొన్నిటికి ప్లెయిన్గా ఉంది. ప్లెయిన్గా ఉన్నది ఫ్లామ్ గురామి అంటారు, గీతలు ఉన్నది డ్రాఫ్ గురామి అంటారు. సో ఆ రెండు రకాలు కూడా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బేబీస్ చూడండి. ఇవి వచ్చేసరికి ఆ పెద్ద బేబీ ఉంది కదా, వాటికి వచ్చేసరికి 2 మంత్స్ అయిందండి. అలాగే చిన్న బేబీస్ ఉన్నాయి కదా, అంటే మనకి 1/2 ఇంచ్ ఆ బేబీస్ ఉన్నాయి చూసారా, అవి వచ్చేసరికి కరెక్ట్గా 25 to 30 డేస్ అయిందనమాట. ఆ విధంగా గ్రో అయి ఉన్నాయి. ఇంతకు ముందు నేను చూపించాను ఇదే బేబీస్ని, అంటే ఇదే బేబీస్ అంటే దీని తలక బేబీస్ అని చెప్తున్నాను. ఇవే బేబీస్ ఇంకా గ్రో అవ్వలేదా మీరు అనుకోవచ్చు. అవి గ్రో అయిపోయి పెద్దవి అయిపోయి ఆల్రెడీ సోల్డ్ కూడా అయిపోయినాయండి, అంటే సేల్ చేసేసాను కూడా. మళ్ళీ వచ్చిన అవుట్పుట్ అనమాట ఇది. దానిలో ఎంత ఎక్కువ ప్లాంట్స్ వేసుకుంటే అంత బాగా బ్రీడ్ అవుతాయి ఇవి చెప్పాలంటే. కాకపోతే దీనికి సపరేట్గా బ్రీడింగ్ ఏ విధంగా చేయాలనేది చాలామంది వీడియో అడుగుతున్నారు, బట్ అది నాకు కుదరడం లేదు ఎంత నేను ట్రై చేసినా కానీ. ఎందుకంటే మనం డిస్టర్బెన్స్ లేకపోతేనే అవి బ్రీడ్ అవుతున్నాయండి. నేను ఇటు నుండి వీడియో తీస్తుండగా లేదంటే అవి బ్రీడ్ అవుతుండగా వీడియో తీయాలన్నా సరే నాకు కుదరదు అనమాట. ఎందుకంటే అవి డిస్ప్లే ట్యాంక్లో ఉంటే ఒక మూలకి వెళ్ళిపోతున్నాయి తప్ప అవి ఒక స్టాండర్డ్గా ఒక దగ్గర ఆడుకోవడం కానీ ఇంత ఫ్రీగా అయితే ఉండవు, ఇంత కంఫర్ట్ జోన్లో అయితే. సో అందుకనే నేనైతే చూపించలేకపోతున్నాను. కాకపోతే ఎప్పటికైనా ట్రై చేస్తాను మన సబ్స్క్రైబర్స్ కోసం. తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, అదొక్కటే నేను అడుగుతున్నాను ఇంకేం కాదు. సో కింద చూసుకున్నట్లయితే డ్రాఫ్ గురామి గీతలతో ఉన్నది, అంటే చారల్లాగా ఉన్నాయి కదా, అది వచ్చేసరికి డ్రాఫ్ గురామి అంటారు. ఏవైతే మనకి ఆరెంజ్ కలర్లో మెరుస్తున్నాయి చూసారా, దాన్ని ఫ్లామ్ గురామి అంటారు. ఈ ఫ్లామ్ గురామిని చాలామంది హనీ గురామి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. హనీ గురామి అని దేన్ని అంటారంటే ఎక్వేరియం షాప్లో దొరికే వాటినే హనీ గురామిస్ అంటారు, దీన్నైతే ఫ్లామ్ గురామి అంటారనమాట. సో అందుకనే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఇవి పర్చేస్ చేసుకోవాలంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది కావాలనేది నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేసి ప్రైస్ అడగండి, నేను చెప్తాను. ఒకవేళ ప్రైస్ రీజనబుల్ అనిపిస్తే మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే చూసారు కదా బేబీ అనేది ఎంత చిన్నగా ఉందో, చిన్నగా ఉన్నప్పుడు కలరేషన్ ఉండదు అని నేను చెప్పాను, అంటే కలర్ అనేది అంత ఎక్కువగా ఉండదు. మదర్కి ఫాదర్కి ఉన్నంత డార్క్ కలర్ అయితే అస్సలు ఉండదండి, సో జనరల్గా ఉంటుందన్నమాట. అలాగే ఇంతవరకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి నాది ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. నా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫొటోస్ పిక్చర్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటానన్నమాట వీటి గురించి అయితే. సో మీరు అవి చూసుకోవచ్చు. అలాగే అందులో ఒకవేళ ఫాలోవర్స్ పెరిగినట్లయితే గివ్అవేస్ కూడా కండక్ట్ చేస్తానన్నమాట. 3K ఫాలోవర్స్ అయితే నేను టార్గెట్గా పెట్టుకున్నాను. సో అది ఎప్పటికి ఫిల్ అయితే అప్పుడైతే గివ్అవే అయితే పెట్టడం జరుగుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి డ్రాప్ గురామి అని చెప్పాను కదా, ఇది ఎక్కువ లుకింగ్ ఉంటుందని మీరు అనుకోవచ్చు, బట్ ఏంటంటే ఇదే తక్కువ లుకింగ్ ఉంటుంది. ఆ హనీ గురామి ఏదైతే ఉందో మన ఫ్లామ్ గురామి అంటారో అవైతే ఎక్కువ లుక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనికి గీతలు అనేవి ఒక్కొక్కసారి షేడ్ అవుతూ ఉంటాయి. షేడ్ అవ్వడం అంటే ఒకవేళ మీరు ఫుడ్ కానీ ప్రాపర్లీ ఇవ్వలేదు అనుకోండి అదంతా కూడా డల్ అయిపోద్ది అనమాట ఉన్న కలర్ అంతా కూడా. అందుకే నేను సజెస్ట్ చేసేది ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ అనమాట. నేనైతే అదే యూజ్ చేస్తున్నాను, మిమ్మల్ని కూడా అదే యూజ్ చేయమని చెప్తున్నాను. సో మీరైతే యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో దాని తలక లింక్ కూడా ఇస్తాను ఆ ఫుడ్ తలకది, అక్కడ నుంచి పర్చేస్ చేయండి. దీనికనే కాదు నేను ఎక్వేరియం ఫిషెస్కి దేనికైనా కానీ ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ని అయితేనే సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను, ఇవి చాలా బాగున్నాయి చెప్పాలంటే ఈ గురామీస్ అనేవి. జనరల్గా చెప్పాలంటే రకరకాల ఫిషెస్ అనేవి బయట పర్చేస్ చేస్తూ ఉంటారు, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఎందుకంటే దీనికి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి. జనరల్గా చెప్పాలంటే మన బెటా ఫిష్లో ఫీమేల్స్ ఏ విధంగా అగ్రెసివ్గా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. దీంతోపాటు బెటా ఫీమేల్స్ కూడా కలిపేసుకొని వేసుకోవచ్చు, మీకు మంచి లుకింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో బేబీస్ అనేవి ఉన్నాయన్నమాట, ఆ బేబీస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను. అలాగే పెద్దవాడి దగ్గర బేబీస్ విడిచిపెట్టి కూడా సైజ్ ఎంత ఉంటుంది అనేది మీకు చెప్పాను. దీనిలో మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీ అండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, ఇమేజ్ లింక్, దాన్ని చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అయితే. ఓకే, అలాగే దీనిలో వాటర్ చేంజ్ చేస్తానని కదా, 50% ఆఫ్ వాటర్ని అయితే నేను తగ్గించేస్తున్నాను. సో తగ్గించాను, కొత్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. వీడియో లెంత్ అయిపోతుందని నేను చూపించలేదండి. సో కింద చూసారు కదా ఇందాక బాటంలో చాలా మడ్డీలా ఎక్కువ ఉండేది అనమాట, అదంతా కూడా ఒక పైప్తో క్లియర్ చేసి మళ్ళీ కొత్త వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొత్త వాటర్ యాడ్ చేసేటప్పుడు మినిమం 30 to 50% మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ పర్సంటేజ్ వాటర్ ఒకేసారి చేంజ్ చేసామంటే అవి చచ్చిపోవచ్చు, పైగా దానిలో బేబీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్లాంట్స్ అనేవి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ దానిలో కలిపేయచ్చు అనమాట.
అంటే జనరల్గా చెప్పాలంటే ముందు ఎలా అయితే ఉండేదో అలా వేసేసుకోవచ్చు. ఎక్కువ ప్లాంట్స్ ఉన్నంత మాత్రం వచ్చిన నష్టమేమీ లేదు, ప్లాంట్ వల్ల లాభమే తప్ప నష్టమేం లేదు. అలా అని చెప్పి మీరు మరీ ఎక్కువ పర్చేస్ చేసుకొని వేయకండి. మీ దగ్గర గ్రో అయినంత మాత్రమే ఉంచండి, దానిలో దానికి కావాల్సినంత అది గ్రో అవుతుంది. అలాగే ఎక్కువ అయిన కొద్దీ మీకు తెలుస్తూ ఉంటుంది, అప్పుడు వేరే ట్యాంక్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలామంది దగ్గర ఈ ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వవు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వాటర్ అనేది బయట కంటైనర్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే సన్లైట్ తగులుతుంది, పైగా వాటర్లో అమోనియా కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి గ్రో అయిపోతూ ఉంటాయి ఈ ప్లాంట్స్ అనేవి. చాలామంది ప్లాంట్స్ అనేవి వేశాక నల్లగా అయిపోతున్నాయి, అంటే అవి గ్రో అవ్వడం లేదు, పైగా నల్లగా ఉంటున్నాయి అనేసి అంటారు. సో ఈ ఫాక్స్టైల్ ప్లాంట్కి ఉన్న గుణం ఏంటంటే ఇవి స్టెమ్ కానీ నలుపుగా తయారైందంటే దాని నుండి కొత్త చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే దీనికి రూట్స్గా కొన్ని స్టెమ్స్ అనేవి ఉండిపోతాయి. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే అన్నీ గ్రీనిష్గా లేవు, కొన్ని ఎల్లోయిష్గా ఉన్నాయి చూసారా. సో అదేనమాట, దానికి రూట్లా వర్క్ అవుతుంది, అంటే దానికి వేర్లు లాగా అనమాట. సో అలా వర్క్ అయితేనే కొత్త స్టెమ్ అనేది మళ్ళీ బయటకు వస్తుంది. సో దాని గురించి కంగారు పడకండి ఎప్పుడు కూడా. నేను చెప్పేది ఏంటంటే ఈ ఫాక్స్టైల్ ప్లాంట్స్ అనేవి బాగానే గ్రో అవుతాయి, అలా అని చెప్పి మనం ఎక్కువగా వేసుకోకూడదు, అలా అని ఎండలో కూడా వేసుకోకూడదు. ఒక క్లాత్ కప్పేసి జాగ్రత్తగా పెంచుకోవాలి. సో వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.